శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రంలో మనం అనుకుంటాం, కొన్ని విషయాలు చెప్తుంటాం, 15 రోజులకు ఒకసారి ఇలా మారుతుంటాయి వారి రాశి ఫలాలు చెప్తాం. దాన్ని బేస్ చేసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవడం, చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం, ప్లానింగ్ చేయడం, ప్రోగ్రామ్ చేసుకోవడం, డిజైనింగ్ ఏము గోలు థీము సెట్ చేసుకోవడం, ఆ రకంగా మనం ముందుకు వెళ్తున్నాం. అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రతి ప్రేక్షకులకి కూడా నమస్కారం నమస్కారం చేస్తూ, ఈ కుజుడు అనే గ్రహం ఏదైతే ఉందో ఒక అగ్నితత్వంలో గ్రహం అది. ఆ గ్రహం ఎప్పుడైతే మనకేంటంటే ముందుకి వెనక్కి మారుతున్నప్పుడు, ఇప్పుడు మేషరాశిలో ఉన్నది మళ్ళా అక్కడ నుండి మీనరాశిలోకి రెట్రోగ్రేషన్లో బ్యాక్ వచ్చాడనమాట. మన రెట్రోగ్రేషన్ అంటే వక్రంలోకి వచ్చాడనమాట. ఈ కుజుడు ముందుకి వెనక్కి వెళ్ళడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సొంత ఇంట్లో ఉంటే ఒక రకమైన ఫలితము, మీనరాశిలో ఉంటే ఒక రకమైన ఫలితం మామూలుగా ఇస్తాడు. కానీ మీనరాశిలో ఉన్న కుజుడు మీద శని దృష్టి కూడా పడుతుంది కాబట్టి అక్కడ ఇచ్చే ఫలితంలో ఏంటంటే ఒక విపరీతమైన వైపరీత్యం ఇస్తాడని ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వక్రంలో వచ్చాడు అంటే ఇంకా ఫోర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. వెనకాల తిరిగి చూస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఏదో మర్చిపోయాం, ఏదో చేయాలనుకున్న పని చేయలేదు, పెండింగ్లో ఉంచాం, దాన్ని రెక్టిఫై చేయాలి. లేకపోతే దాన్ని అది మంచి పని అయితే మంచిగా రెక్టిఫై అవుతుంది, చెడ్డ పని అనుకోండి దాన్ని పూర్తిగా చెడుగా చేసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో మనమైనా చూడండి, ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం. ఒక దొంగ ఉన్నాడంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనకాలకి అదే దొంగతనం చేసి ముందుకెళ్ళిపోయినప్పుడు బాగా వచ్చాడంటే అర్థం ఏంటి, ఏదో అక్కడ మర్చిపోయాడనో, ఒక లేదంటే అక్కడ ఇంకేదో మర్చిపోయిన వస్తువు అని తీస్తున్నాడు దానికైనా, లేదా తన యొక్క ఏదో ఉంటుంది కొన్ని గుర్తులు ఏమైనా ఉంటే చెరపడానికైనాను, లేకపోతే ఇంకేదైనా చెడు పనిని ఇంకొంచెం కంటిన్యూ చేసుకుని తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప అక్కడ వెళ్ళి ఉన్న బంగారం తీసిన అక్కడ పెట్టాడు, దొంగతనం చేసిన వస్తువు అక్కడ పెట్టడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే దొంగ యొక్క తత్వం అలా ఉంటుంది. అలాగే ఏ వ్యక్తి ఒక మంచివాడు అన్నాడు, ఒక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక తిరిగి వచ్చాడంటే ఏదో మర్చిపోయిన వస్తుందన్నమాట, రీసెర్చ్ చేయడానికి వస్తాడు. అలాగే ఏంటంటే కుజుడు అన్నవాడు అగ్నితత్వం కలవాడు. ఈ అగ్నితత్వంలో కుజుడు ఏంటంటే ఆల్రెడీ కొంత కాల్ చేసిన మీనరాశిలో ఉన్నప్పుడు మనం ఎన్నో వైపరీత్యాలు చూసాం. అంటే ఐమ్ టాకింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అనమాట. ఆగస్ట్లో అక్కడ ఉన్నప్పుడు కొన్ని కొన్ని వైపరీత్యాలు చూసాం, అలాగే పర్సనల్ లైఫ్లో చాలామంది ఇబ్బంది పడడం చూసాం. శనిదృష్టి దృష్టి కుజుడి మీద పడ్డం, కుజు దృష్టి ఏమో మిథున రాశి మీద పడ్డం, మిథున రాశిలో గ్రహణం జరగడం, ఆ గ్రహణ సమయంలో అంటే మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ జూన్లో జరిగాయి, అవన్నీ మనం చూసాం. అప్పుడు జరిగిన వైపరీత్యాలు చూసాం. ఇప్పుడు రెట్రోగ్రేషన్ వల్ల వెనక్కి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఏదైనా పెండింగ్, ఏదైనా కాల్చే విషయం ఏదైనా అయిపోయి ఉన్నా పెండింగ్లో పెట్టి ఉన్నా ఒక బర్న్ చేయాలనుకున్నాడు, అది అవ్వలేదు. మనకు తెలిసింది బాగా విచారించిన విషయం ఏంటంటే చాలా మటుకు ఈ యొక్క రెండు ఇష్యూస్ మన భారతదేశంలో నడుస్తున్నాయి. ఏంటంటే ఒకటి మనకు ఈ వ్యాధి ఒకటి నడుస్తుంది, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. రెండోది ఏంటంటే యుద్ధం గురించి మనం మాట్లాడుకున్నాం భారతదేశంలో. ఒకటి వ్యాధి, వ్యాధి ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, యుద్ధం అక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి. ఆ మీనరాశిలో ఉన్నప్పుడు శని దృష్టి కుజుడి మీద పడడం వలన శని కుజుడి యొక్క దృష్టి ఒకరి మీద పడడం అనేది ఒక దోషంగా చూపిస్తాం కాబట్టి ఆ మీనరాశిలో ఉన్నప్పుడు మనకు సముద్ర తీరంలో కొన్ని దోషాలు జరుగుతాయని చెప్తాము. అలాగే మనకు యుద్ధ యొక్క వాతావరణం జరిగిందని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అక్కడికి వచ్చింది కుజుడిది. మరి కుజుడు అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ శని అహస్యుడు అక్కడే ఉన్నాడు, మకరంలో ఉన్నాడు, మకరం నుండి తృతీయ దృష్టి పెట్టాడు. ఈ కాంబినేషన్తో వాడు వెళ్ళి కుజుడు వెళ్ళి చతుర్థ స్థానం చూస్తాడు, అదేగా సప్తమ స్థానం అష్టమ స్థానం చూస్తున్నాడు. అంటే ఏమైంది, వాడు అక్కడ నుండి మిథునాన్ని చూస్తున్నాడు, కన్యను చూస్తున్నాడు, అలాగే తులారాశిని చూస్తున్నాడు, మూడింటిని చూస్తున్నాడు వాడు కుజుడు అక్కడ వక్రంలోకి వచ్చి వస్తుంది చూస్తున్నాడు. కాబట్టి శని దృష్టి వాడి మీద పడడం, వాడి మూడు దృష్టిలో పెట్టి చూడడం అనేది ఓ రకంగా చెప్పాలంటే ఈ మూడు భావాల మీద కొంత నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు తెలియదు, వారి ఫలాలు మనం చెప్తాం, రాశి ఫలాలు 15 రోజులు చెప్తుంటాం, ఇవన్నీ ఒక రకంగా వెళ్తుంటే సడన్గా ఈ చేంజెస్ అనేది ఏం చేస్తుంటాయంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు తెచ్చేస్తాయి. మనం భౌగోళికంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈ 6వ తారీఖు తర్వాత నుండి, అంటే మన 6వ తారీఖు అక్టోబర్ 6వ తారీఖు తర్వాత నుండి మనకి ఒక కుజుడు యొక్క ప్రభావం అనేది వక్రగతి పొంది మనకు మీనరాశిలో ప్రవేశించినట్టుగా కనబడుతుందన్నమాట. అలా వెళ్ళినవాడు మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతాడంటే డిసెంబర్ 25 వరకు అక్కడే ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ మనం చెప్పొచ్చు 78 to 79 డేస్ వాడు మీ మీనరాశిలో ఉంటాడు. 78 to 79 డేస్ ఇట్స్ నాట్ సో ఈజీ థింగ్. మామూలుగా కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు, ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 1.5 మంత్ కంటే ఎక్కువ ఉన్నాడు. అంటే 79 డేస్ అంటే మామూలు విషయమే కాదు. ఇది 79 డేస్ రెట్రోగ్రేషన్లో ఉంటాడు. అంటే మొన్న వచ్చినప్పుడు చేయని పనులని కూడా కంప్లీట్ చేయడానికి అక్కడ ఉన్నట్లు లెక్క అన్నమాట. మొన్న వచ్చిన దాంట్లో ఒకటి పెండింగ్ ఏంటంటే యుద్ధము అనేది పెండింగ్ ఉంది మనకు. అంటే యుద్ధ మేఘాలు లాంటివి అని అవడమే తప్ప యుద్ధం అనేది జరగలేదు. కానీ 79 రోజులు ఎవరు ఆపగలరు అంటే ఒక వైపరీత్యాన్ని, ప్రకృతిలో జరగవలసిన వైపరీత్యాన్ని 79 రోజులు ఆపగలగాలి. అంటే యుద్ధం అనే వైపరీత్యాన్ని, అంతే తప్ప కోవిడ్ వీటి గురించి మనం మాట్లాడట్లేదు. కోవిడ్కి కారణం వేరు, ఇది అది ఆల్రెడీ మనకు
గురుకేతులు ఇద్దరు వేర్ అవడంతో ఆల్మోస్ట్ అది క్లియరెన్స్ వచ్చేసింది. సెప్టెంబర్ 23 నుండి దాని యొక్క తగ్గుముఖం పట్టేస్తుంది. ఇంకా తగ్గుముఖం అంటే దానికి ఒక మెడిసిన్ దొరుకుతుంది, తగ్గుతుంది, నెమ్మదిగా అది డైల్యూట్ అవుతుంది అని చెప్పి దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇంకా ప్రజలు ఇంకా వాళ్ళ యొక్క నిత్య కార్యక్రమాల్లోకి పాల్గొనొచ్చు. అది దానికి ఒక గ్రీన్ సిగ్నల్ సెప్టెంబర్ 23 తర్వాత మనకు వచ్చింది అనుకోవచ్చు. ఎస్ట్రాలజికల్గా నేను చెప్తున్నాను. భౌగోళికంగా మనం చూస్తున్నప్పుడు డాక్టర్స్ తర్వాత మన నాయకులు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం కాబట్టి యాస్ట్రాలజీ దాని నుంచి మనం ఎక్కువ మాట్లాడట్లే. ఇక్కడ ఈ కుజుడు రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎటువంటి పరిస్థితి తీసుకొస్తాడంటే మొట్టమొదటిది ఏంటంటే పెండింగ్లో ఏది ఉంది అంటే పెండింగ్లో ఉన్నది యుద్ధము అనే ఒక కార్యక్రమం పెండింగ్ ఉంది. మనకు చైనా కనబడుతుంది, మనకి పాకిస్తాన్ కనబడుతుంది, ఇలా మనకు కొన్ని కొన్ని ఇరుగు పొరుగు దేశాలతో కొన్ని ఇబ్బంది, బర్మా తీసుకోండి లేకపోతే అంటే మిత్రత్వం ఉన్న వాళ్ళు కూడా శత్రుత్వంగా మారే అవకాశం కనబడుతుంది. సో ఇదేంటంటే మన దేశం యొక్క పటాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు ఉత్తర ఈశాన్య భాగంలో మనం చూస్తే కొన్ని సమస్యలు కనబడుతాయి, అలాగే మన ఆగ్నేయ స్థానంలో కొన్ని సమస్యలు కనబడతాయి. కాబట్టి ఉత్తర ఈశాన్యంలోని మనకు కనబడే ఈ సమస్యలు ఏవైతే అయితే ఉత్తర ఈశాన్య భాగంలోని, ఎందుకంటే ఇది జరిగేది కూడా మనకు ఉత్తర ఈశాన్య భాగంలోని జరుగుతుంది ఇది కుజుడు యొక్క స్థితిగతులను చూస్తుంటే. సో వాటిని మనం జాగ్రత్త పరచుకోవాలి. 79 రోజులు వాడు అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాశి వారి మీద అంటే భౌగోళికంగా మనం మాట్లాడుకున్నాం కొన్ని సమస్యలు వస్తాయనుకున్నాం, కానీ ప్రతి రాశి వారికి కూడా ఏ విధమైన పరిణామాలను తీసుకొస్తున్న విషయాలు కూడా మనం ముందు చర్చించడం ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే ఇది ఒక సమస్యతో కూడిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆహార నియమాలు పాటించుకోవాలి, అలాగే మనం ఈయన అడ్వాన్స్గా కొంత ధనాన్ని పక్కన పెట్టుకోవాలి, ఈయన అడ్వాన్స్గా 4 వస్తువులు ఇంట్లో పెట్టుకోగలగాలి, ఈయన అడ్వాన్స్గా మనకు కావాల్సిన ఒక 3 నెలలకు కావాల్సిన సరుకులు అంటే 2-3 మంత్స్ కావాల్సిన సరుకులు ఏమైనా ఉంటే అదే పాడైపోయిన సరుకులు ఉంటే అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సమ్ టైట్నెస్ ఇన్ ఎకానమీ అండ్ టైట్నెస్ ఇన్ కమోడిటీస్ టైట్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ జరిగే తెలియకుండానే మనం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తే వీలైనంత వరకు నిల్వ చేసుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే నిల్వ చేసుకుని అన్నిటికీ ముఖ్యంగా బియ్యము గోధుమలు ఇవి రెండైతే నిల్వ ఉంటాయి కాబట్టి అవి కొంచెం పెట్టుకుంటే కానీ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఆహారం యొక్క దోషం ఎక్కడ లేకుండా ఉండడానికి అవకాశం కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. కుజుడు అక్కడ ఉండడం, ఇక్కడ విశేషం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శని మకరంలో ఉన్న శనీశ్వరుడు యొక్క దృష్టి కుజుడి మీద పడుతుంది. చాలా విశేషంగా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకునే పాయింట్ని. శని దృష్టి కుజుడి మీద పడడం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్తాం. ఈ శని దృష్టి కుజుడి మీద పడుతూ ఆ కాంబినేషన్తో ఉన్న తత్వం వెళ్ళి చతుర్థ భావం అయినటువంటి మిథున రాశి మీద పడుతుంది, అక్కడ నుండి సప్తమ భావం అయినటువంటి కుజుడి యొక్క కన్యారాశి మీద పడుతుంది, అష్టమ భావం అయినటువంటి తులారాశి మీద పడుతుంది. ఈ భావాల మీద పడడం వేరు, కానీ నేను మెయిన్ పాయింట్ అంటే శని దృష్టి కుజుడి మీద పడడం అనేది 3వ భావంతో చూస్తున్నాడు కాబట్టి 3వ భావం చూసినప్పుడు శని విశేషమైన దృష్టితో చూస్తాడు కుజుడిని. విశేషమైన దృష్టి పడడం వాళ్ళిద్దరికి పడినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బర్నింగ్ ఇష్యూ ఆరంభమవుతుంది. ఆ బర్నింగ్ ఇష్యూ ఆరంభమైంది అంటే అది బర్న్ అయినప్పుడు ఫట్టును ఒక్కసారిగా అగ్ని ఏం చేస్తుందో ఏం కావాల్సిందో తెలుస్తుంది. అంటే రీజన్ సిల్లీ రీజన్ అవ్వచ్చు ఒక పెద్ద యుద్ధం జరగడానికి, అంచేత ఆ సిల్లీ రీజన్ ఏమిటా అనే విషయాన్ని మనకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. సో మనం ఏంటంటే తెలియనప్పుడు ఏమిటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని మన రాశి ఫలాల్లో ప్రతి రాశి వారికి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మన విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ అంతా శుభం జరగాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.